ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో భక్తుల సందడి మొదలైంది. పూజలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్న మరింత సమాచారం తెలియజేయడానికి మా ప్రతినిధి ప్రకాష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, భక్తుల తాకిడి ఎలా ఉంది? అధికారులు ఏర్పాట్లు ఎలా చేశారు? కాణిపాక వరసిద్ది వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉదయం 3 గంటల నుంచి కూడా సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా చూసినట్టయితే ప్రత్యేక అభిషేకాల అనంతరం కూడా భక్తులను దర్శనం అనుమతించడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే ఆలయాన్ని మొత్తం కూడా సుగంధ పుష్పాలతో, వివిధ రకాలైన సుగంధ పుష్పాలతో అత్యంత వైభవంగా అలంకరించడం జరిగింది. అదేవిధంగా భక్తులు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు దాదాపు కూడా పూర్తయిపోయి మన ముందు బోర్డు సభ్యులు కాకుండా వేద పండితులు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు కూడా తెలుసుకున్నాం. చెప్పండి, ప్రధానంగా ఈరోజు ఎలా ఉండబోతున్న కార్యక్రమాలు? ఈరోజు వినాయక చవితి సందర్భంగా స్వామివారికి పుషకాలంలో తెల్లవారుజామున విశేష పంచామృత అభిషేకాలు అవి జరిగినాయి. ఆ తర్వాత ప్రభుత్వం తరఫున వస్త్రాలు సమర్పించిన తర్వాత వినాయక వ్రతం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల సమయంలో భక్తులందరికీ కూడా సౌకర్యంగా ఉండేటట్లుగా వినాయక వ్రతాన్ని దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వినాయక వ్రతంలో పాల్గొని ఆ కథాశ్రవణం చేసిన వాళ్ళందరికీ కూడా ఇంట్లో చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు కానీ, ఈ దేవాలయంలో చేయడం వల్ల వచ్చేటువంటి విశేష ఫలితాన్ని పొందాలనుకునే వాళ్ళు కానీ అందరూ కూడా వచ్చి పాల్గొనొచ్చు. ఆ తర్వాత సాయంకాలం పుష్పకావళ్లు జరుగుతాయి. దాని తర్వాత మూషిక వాహనం పైన గ్రామంలో అందరికీ కూడా స్వామివారి దర్శనం ఇచ్చి అందరినీ కూడా అనుగ్రహిస్తారు. మీరు చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తులు? భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ బ్రహ్మోత్సవాలు, ఈ 21 రోజులు జరిగే వినాయక చవితి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని దేవాలయ ధర్మకర్తల మండలి ప్లస్ అధికార వర్గం కలిసి విశేష ఏర్పాట్లు చేశాం. భక్తులందరికీ వసతి సౌకర్యం కానీ, రవాణా సౌకర్యాలు, భోజన సౌకర్యాలు, అదేవిధంగా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్లకు ప్రియారిటీ ఇచ్చి దర్శన ఏర్పాట్లు చేసే దాంట్లో మేము ముందుండమని మీకు తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ దేవదేవుని భక్తి దీనికి పాత్రలాగాలని ప్రార్థిస్తున్నాను. ప్రధానంగా చూసినట్టయితే లడ్డూ ప్రసాదాలు అయితేనేమి అన్నప్రసాదాలపైన చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఎవరైతే ఉన్నారో ఈ లడ్డు ప్రసాదాల వితరణలో కానీ, లడ్డు ప్రసాదాలు కాకుండా అన్న ప్రసాదాల వితరణలో ఎలా చర్యలు చెప్పారు? లడ్డు ప్రసాదాలు వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ ముందర రెండు మూడు ఇది పెట్టాము. అక్కడ వయసు ముందర నుంచి కూడా మీరు తీసుకోవాల్సిన వాళ్ళు కూడా 50 రూపాయల టికెట్ తీసుకునే తావు కూడా పెట్టాము, అండ్ 100 రూపాయల టికెట్ తీసుకునే తావు కూడా పెట్టాము. అదేవిధంగా టికెట్ తీసుకున్న తర్వాత దర్శనం అయిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఇంకా 2 ఏర్పాట్లు చేయడం జరిగింది. లడ్లు కౌంటర్లు అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు అని కూడా చెప్తున్నాం. అంటే ప్రధానంగా చూస్తే సామాన్య భక్తులకు ఎప్పటి నుంచి కూడా దర్శనం కల్పించారు. ఈ దర్శనం ఎంతవరకు కొనసాగుతుంది? ప్రత్యేక పూజలు ఏమేమి చేస్తుంది? ఈరోజు ప్రత్యేక పూజలు అంటే ఏముండవు. సామాన్య భక్తులకు 3:30 నుంచి రాత్రి 9 వరకు సర్వదర్శనము ఉంటుంది. ఈ విధంగా ఉంది. ఏదైతే సత్యప్రమాణాలకు నిలయమైన కాణిపాక వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో దాదాపు ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయిపోయి ఈరోజు చాలా విశిష్టత, ఎందుకంటే మనం చూడవచ్చు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ రోజే ప్రారంభం కానున్న నేపథ్యంలో అదేవిధంగా స్వామివారి సత్యప్రమాణాలకు నిలయమైన వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు కూడా ఈ రోజు నుంచే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు చూసినట్టయితే గ్రామోత్సవం తదితర కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా వినాయక వ్రతకల్పం కూడా జరిగే పరిస్థితి ఇక్కడ చెప్పొచ్చు. భక్తులకు అన్ని ఏర్పాట్లు దాదాపు కూడా పూర్తి చేశాం. తర్వాత భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం కూడా జరిగిందని కూడా చెప్తున్నారు. ఓటు స్టూడియో